హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనుభావ ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈ నెల నా యూట్యూబ్లో నా సంపాదన ఏంటి ఎంత అని చెప్పేసి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో దానికన్నా ముందు ఏంటంటే, అంత ముందు నేను ఫస్ట్లో ఒక వీడియో పెట్టినప్పుడు హాఫ్ అన్ అవర్కు నలుగురు ముగ్గురు చూసేవాళ్ళు, బట్ ఇప్పుడు పెట్టిన వెంటనే 10 మంది అయితే కనీసం చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంటి దగ్గరికి వచ్చాను కాబట్టి, అంటే పర్సనల్ లైఫ్ బ్లాగ్స్ చేస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించిన బ్లాగ్స్ కాకుండా, ఎందుకంటే అమ్మానాలతో స్పెండ్ చేస్తున్నాను. రేపొద్దున మనం స్పెండ్ చేసే టైం ఉండదు ఇక్కడ. వాళ్ళతో తీసుకున్న వీడియోలు రేపొద్దున మనం హైదరాబాద్ పోయినప్పుడు మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళతో ఆ వీడియోస్ చూసుకుంటూ ఉంటే ఆ వచ్చే కిక్కే వేరే ఉంటుంది. నేను ప్రీవియస్ ఫస్ట్లో వచ్చినప్పుడు అప్పుడు కామన్గా తీసాను, నాకు ఇంత కూడా ఆలోచించలేదు. బట్ అవి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, లేదా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కానీ అవి చూసుకుంటుంటే ఆ మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఒక మోటివేషన్ కూడా వచ్చింది. దట్స్ వై నేను ఇక్కడ ఇంట్లో బ్లాగ్స్ తీస్తున్నాను. సో మీరు అక్కడ ఎంత సపోర్ట్ చేశారో ఇక్కడ కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బట్ చాలామంది డిసప్పాయింట్ అవుతున్నట్టున్నారు, లేదా ఛానల్ ఏదో డిసప్పాయింట్ అయింది, లేకపోతే ఏదో మెసేజ్లు వచ్చేస్తున్నాయి. వ్యూస్ చూస్తే ఇప్పుడు పూర్తి తగ్గిపోయినాయి ఈ 2 డేస్లో. ఆ ప్రాబ్లం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. సో మీ అందరికీ అసలు నేను యూట్యూబ్లో వీడియో 7:30 పెట్టినప్పుడు మీకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తుందా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే శ్రీను ముస్మిలోకి వెళ్ళి ఒకసారి నా వీడియో మార్నింగ్ ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. ఒక 3-4 రోజులు మీరు అలా చేసినట్టయితే నా ఛానల్ మళ్ళీ సెర్చ్లోకి వస్తుంది. నాకు ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి. అండ్ ఇంకా విషయానికి వచ్చేస్తే, నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నాకు పర్ మంత్ వచ్చేటప్పటికే 20K వ్యూస్ వస్తున్నాయి. అలానే పర్ మంత్ 200 మంది సబ్స్క్రైబర్లు నాకు పెరుగుతూ ఉన్నారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, అంటే నా ఒటికి ఇది చాలా సక్సెస్ అయ్యి కదా. అండ్ మనీ వచ్చేటప్పటికే అడుగుతూ ఉంటారు, సో ఎంత వచ్చాయి బ్రో ఎంత వచ్చాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నాకు ఈ మంత్ అయితే మటుకి ఎంత వచ్చాయంటే, అంటే డైరెక్ట్గా చెప్పకూడదు అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. బట్ నేనైతే చెప్పడం కాదు, చూపిస్తాను ఇంకా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో నాకు యూట్యూబ్ ఈ మంత్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక ఫింగర్ వచ్చేటప్పటికి 1000 అనుకుంటే నాకు 2.5 ఫింగర్స్, అంటే 2 ఫింగర్స్ అండ్ హాఫ్ వేసుకోండి. అంటే మీకు ఎంతో అర్థమైంది అనుకుంటాను, అర్థమైతే కామెంట్ చేయండి. సో నాకు అంత మనీ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కూడా వస్తాయి అని చెప్పేసి. అందరూ మీరు సపోర్ట్ చేయటం వల్లే. ఇంకా నేను మార్నింగ్ ఖచ్చితంగా చూడండి. అలానే అదే ఛానల్ ఏదో వ్యూస్ తగ్గినాయి, దానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. సో ఎవరైనా బ్లాక్ చేశారేమో, లేకపోతే ఎంఎన్సీ అని చెప్పేసి ఏదో ఒకటి ఉంటుందంట, దాన్ని కానీ మనం ప్రయోగిస్తే వ్యూస్ తగ్గుతాయి అని చెప్పేసి విన్నాను. నేను అవన్నీ ఏమో నేను పట్టించుకోను. సో మీరైతే ఖచ్చితంగా డైలీ నా ఛానల్లో నా వీడియోని చూడండి, నాకు సపోర్ట్ చేయండి. మా ఫ్యామిలీ బ్లాగ్స్ నేను ఉన్న ఈ 10 రోజులు కొంచెం తీసుకుంటాను, వీటిని కూడా చూడడానికి ట్రై చేయండి. దెన్ మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉన్నాయి అబ్బా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోద్ది, మంచి ధూమ్ ధామ్గా ఉంటుంది, ప్రతిదీ వర్క్ చేస్తూ ఉంటాం. సో నేను ఏం కొత్తది నేర్చుకున్నానంటే ఖచ్చితంగా అది యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తుంటాను. అండ్ అంటే ప్యూర్ అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మాకు ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడే. ఇప్పటివరకు ఒక ఎత్తు, మా ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఒక ఎత్తు నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని చెప్పేసి. సో ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లేదా మార్చిలో అయితే ఆఫీస్ కన్ఫర్మ్ స్టార్ట్, బట్ ఫిబ్రవరి మంత్ ఎండింగే స్టార్ట్ అంటున్నారు అనుకుంటున్నాం చేద్దామని. సో చూడాలి, గాడ్ ఈజ్ గ్రేట్, వెయిటింగ్ ఫర్ దట్. ఇక్కడికి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మైండ్ అసలు ఫుల్గా పగిలిపోతుంది. ఏం చదవలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను, మైండ్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ పనులు, వీళ్ళ కష్టాలు, మనం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అబ్బా. అందుకనేనేమో మనం ఎక్కువగా ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చినా మనం మాట్లాడము. ఒక్కసారి హైదరాబాద్ పోతే ఇంటికి ఎందుకు రామంటే మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా పోయి ఎమోషనల్ బాండింగ్కి లొంగిపోతాము, చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో చూడాలి, తొందరగా ఎప్పుడు మహాశివరాత్రి వచ్చి ఎప్పుడు ఆఫీస్ తీసుకుంటామని వెయిటింగ్ అబ్బా నేను. సో నా ఈ మంత్ శాలరీ ఎంత వచ్చినాయి మీకు అర్థం అనుకున్నాను. నాకు 20K వ్యూస్ వస్తున్నాయంటే వావ్, అసలు నాకైతే ఓ మంచి షార్ట్ ఫిలిం తీయాలి. ఆ షార్ట్ ఫిలిం ప్రతి ప్రాసెస్ని వీడియో చేసి చూపించాలి. నెక్స్ట్ ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయాలి. అసలు ఖచ్చితంగా నాకు ఈ ప్రాసెస్ చేయాలని ఉంది. నాకు చేతిలో కానీ ఒక 20,000 కానీ ఉన్నట్టయితే ఒక షార్ట్ ఫిలిం మేకింగ్ చేసామని. దానికి బిఫోర్ నేను ఎంత ప్రీ ప్రొడక్షన్ ఎలా ఉండేది, ప్రొడక్షన్ వర్క్ ఎలా ఉండేది, పోస్ట్ వర్క్ ఎలా ఉండేది, ఇవన్నీ 3 చూపించేవాడిని.
చూద్దాం, ఆ రోజు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రావాలని కోరుకుందాం. ఏముంది యూట్యూబ్లో 8K వచ్చే, అదే 8,000 10,000 అలా వచ్చాను, ఆ డబ్బులు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేయడానికే పెడతాను, అదైతే ఫిక్స్. అలా తద్వారా ఏదైనా చేయొచ్చు, చూద్దాం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్ నా వీడియో చూసినందుకు. తప్పకుండా చూడండి, శ్రీను ముస్మి అని సెర్చ్ చేసి చూడండి, ఛానల్ ఏదో అయింది మొత్తానికి, వీసెస్ అస్సలు రావట్లేదు 2 డేస్ నుంచి. ఓకేనా ఓకేనా, బై 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 బై, జై హింద్.